హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను లైస్ వ్యాట్ గోస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు నేను ఈరోజు ఎపిసోడ్ ఫోర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎపిసోడ్ త్రీ వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అవి చూడాలి అంటే ప్లీజ్ ప్లీజ్ ఒకసారి చూసి చూడండి అప్పుడే అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాకపోవచ్చు వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడం వాళ్ళు ఉంటాయి ఒకసారి చూసి చూడండి లైస్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లనేషన్ సో స్టార్ట్ మనకి చూపిస్తారు మన సీన్ ఎండ్ అయినా కానుంచి కంటిన్యూ అవుతుంది మన భూములు అడ్రస్ అడ్రస్లో చూసేసరికి తను అలాగే చూస్తూ ఉంటాడు అంతలోనే తనకి కాల్ వస్తుంది పనికి పిలుస్తారనమాట పిలిచేసరికి తను వెంటనే ఇంకా హీరోయిన్ ఎత్తుకొని ఇంకా బయలుదేరదామా అని చెప్పేసరికి ఎక్కడికి హీరోయిన్ అనేసరికి ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు మన వర్క్ అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక్కడనేమో సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ చెప్పేసారు ఒక అమ్మాయి ఉండి తను తను ఫ్రెష్అప్ అవుతూ ఉంటుంది అంతలోనే షవర్ కట్ అవుతుంది తను షవర్ కట్ అయిందని చూస్తూ ఉండేసరికి తన కాల్ని ఏదో బ్లూ హ్యాండ్ వచ్చి టచ్ చేస్తూ ఉంటుంది తను కిందికి చూసేసరికి తను అడగోస్టం చూస్తుంది దీని తర్వాత సీన్ ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ల్ మనకి సార్ హీరోయిన్ నుండి హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ 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 ఈ రోజు నేను చాలా అంటే చాలా టైట్ గా ఉన్నాను నేను రాను ఈరోజు పనికి అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ హీరో మాత్రం అసలు వినిపించుకోడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందని చెప్పేసి హీరోయిన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక్కడనేమో మనకి చూపిస్తారు ఇద్దరు సీనియర్స్ ఉండి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు ఎందుకంటే భూంపాల్ ఉండి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేశాడని చెప్పేసి భూంపాల్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు వాళ్ళ మనసులో మనసులో ఇక్కడ అంతలోనే ఉండి అక్కడ ఉన్న సీనియర్ కి మెసేజ్ పెడతాడు నేను మిమ్మల్ని గో నుంచి కాపాడినందుకు మీరు నాకు థౌసండ్ డాలర్స్ ఇవ్వాలని మెసేజ్ పెట్టి ఉండి ఆ మెసేజ్ చూసేసరికి వాళ్ళు షాక్ అవుతారు వాళ్ళ దగ్గర రూమ్ పే మనీ లేదు వాళ్ళ ఇంకా వాళ్ళు భూంపల్కి పల్కి థౌసండ్ డాలర్స్ ఇక్కడికి తెచ్చిస్తామని అనుకుంటూ ఉంటారు అంతలోనే వాళ్ళ రూమ్ ఓనర్ వచ్చేసి డోర్ ని లాక్ చేసి రాకుండా డోర్ ని తను విరిచేసి వచ్చేస్తాడు లోపలికి ఎంట్రీ అవుతాడు తను లోపలికి ఎంట్రీ అయ్యి వాళ్ళందరినీ బయటికి కొడుతూ ఉంటాడు ఇక్కడనేమో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ గొడవ ఉంటారు ఎందుకంటే హీరోయిండి కాలేజ్కి నాతో పాటు రాకూడదని హీరో హీరోయిన్ ఏమో నేను వస్తాను నేను వస్తానని చెప్పి తూ హీరోయిన్ ఇక్కడ తన నుండి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటే తను తన వెంటనే వస్తూ ఉంటుంది రాకని భూపాలు ఉండి అంటూ ఉంటాడు తను ఉండి చెప్తూ ఉంటుంది ఇంత మంచి డ్రెస్ వేసుకొని నేను ఇంట్లోనే కూర్చోవాలని ఉండి చెప్తూ ఉంటుంది ఇక్కడ తనతో పాటు కాలేజ్కి వస్తుంది కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు గమనిస్తారు అక్కడ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యుంజా ఉండడం గమనించిన తర్వాత తను వెంటనే బయలుదేరుతుంది వాళ్ళ సిస్టర్ని కలవడానికి ఇక్కడ తను వెళ్ళేసి తన డ్రెస్ చూపిస్తుంది తనకి చూపించేసరికి నుండి చెప్తూ ఉంటుంది అంత బాగానే ఉంది కానీ నీ షూస్ సెట్ అవ్వలేవు నీకు దీనిపై హై హీల్స్ ఉన్నంటే చాలా ఇంకా బాగుంటుండే అని చెప్పేసరికి హీరోయిన్ ఉండే చూస్తూ ఉంటుంది అంతలోనే తన ఉండి చెప్తూ ఉంటుంది ఏంటి ఇంతకు విషయం మీ మధ్య ఏం జరుగుతుంది ఇంతకు ముందుకు నిన్ను కిస్ చేశాడు తర్వాతనేమో నీకు డ్రెస్ కొనిచ్చాడు తర్వాత నిన్ను సేవ్ చేశాడు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అని చెప్తూ ఉండేసరికి నుండి చెప్తూ ఉంటుంది హీరోయిన్ లేదు లేదు మా మధ్యలో ఏం జరగటం లేదు జస్ట్ తను నేను గోస్ట్ పార్ట్నర్స్ మాత్రమే అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ని తను చెప్తూ ఉంటుంది ఏం పర్లేదులే నేను గోస్టే ఉండి హ్యూమన్ని ప్రేమించినప్పుడు హ్యూమన్ నుండి గోస్ట్ని ప్రేమించడంలో తప్పేముందని తనుండి చివరికి హీరోయిన్ని ఆలోచనలు పడేస్తుందామంటే హీరోయిన్ కూడా తను ఆలోచిస్తూ ఉంటుంది నిజమేనా అని చెప్పేసి తను ఇక్కడ తన మ్యాజిక్ పవర్లు ఉపయోగించి తను భూమిపాల్ దగ్గరికి వెంటనే బయలుదేరుతుంది తను భూమిపాల్ని కలిసిన తర్వాత తనుండి తనతో మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే భూమిపాల్ మాత్రం తన చూపు హీరోయిన్ వైపు కాకుండా తన క్రాష్ వైపు ఉంటుంది వాళ్ళ క్రాష్ ఎదురుగా వస్తుండదో చూసి తన దగ్గరికి వెళ్ళేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు తనకి ఇక్కడ అదంతా చూసేసరికి హీరోయిన్ని ఉండాలనుకుంటూ ఉంటుంది భూంపల్ అన్ని ప్రేమించడం ఏంటి ఇదంతా నేనే ఆలోచిస్తున్నట్టున్నాను అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది ఇక్కడనేమో భూంపలు ఉండి తన క్రష్కి తను ఎక్కడ సహాయం చేస్తూ ఉంటాడనమాట తను నీ ఎలా పడగొట్టాలని చెప్పేసి తన ప్లాన్లో తను ఉండి ఉంటాడు తనకి ప్రతి ఒక్క సహాయం చేస్తూ ఉంటాడు అదంతా హీరోయిన్ నుండి చూసి చెప్తూ ఉంటుంది అసలు నిన్ను చూస్తూ ఉంటే అసలుకి ఎవరికైనా తెలుస్తుంది నువ్వు తన్ని ప్రేమిస్తున్నా అని చెప్పేసి కానీ నేను మాత్రం తనతో చెప్పనే చెప్పవు ఎప్పుడు చెప్తాను తనతో అని చెప్తూ ఉంటుంది అంతలో నరికి ప్రొఫెసర్ వస్తాడు ప్రొఫెసర్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు తనకి హెల్ప్ చేసినందుకు వాళ్ళు ఇక్కడ హీరోయిన్ నుండి తన చేతిపై కొన్ని ఘాట్లు చూస్తుంది అది చూసేసరికి ఏంటివని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది తను ఇంత ప్రొఫెసర్కి గుర్తొస్తుంది తను కొన్ని వస్తువులు బయటనే మర్చిపోయినని చెప్పేసి గుర్తొచ్చేసరికి ఉండి బయటికి బయలుదేరతాడు కానీ ఇక్కడ నోటీస్ చేయవలసిన విషయం ఏమిటంటే తను హీరోయిన్ని దాటేసి వెళ్లకుండా హీరోయిన్ నుంచి పక్కకించి వెళ్తాడు తను ఇది చూసేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది ఏంటి తను నన్ను చూశాడా అని తను ఉండి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ భూంపల్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది నన్ను మీ ప్రొఫెసర్ ఇగ్నోర్ చేశారని చెప్పేసరికి ఇక్కడ భూంపల్ ఉండి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి ప్రొఫెసర్ నిన్నే ఎందుకు ఇగ్నోర్ చేస్తాడు నువ్వు అసలుకి తను కనిపించావు కదా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ కూడా ఆలోచనలు పడుతూ ఉంటుంది అవునులే నేను కనిపించాను కదా నేనేదో ఒకటి తప్పు చేసి ఉండి ఉంటానులే అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఉండి బయటకు వస్తారు బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ భూంపాల్ ఉండి ఆ సీనియర్స్కి కాల్ చేస్తున్నా కానీ ఆ సీనియర్స్ కాల్ ఎత్తాడనమాట ఎందుకంటే వాళ్ళు థౌజండ్ డాలర్స్ ఎక్కడికి తెచ్చిస్తారు పాపం ఇక్కడ భూమిపాల్ కోపం వచ్చేసి తన ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ ఆడ డోర్ లాక్ చేస్తూ ఉండడం చూసిన తర్వాత ఇక్కడ హీరో నుండి చెప్తూ ఉంటుంది నువ్వు అసలుకి ఎప్పటికీ వాళ్ళ నుంచి నువ్వు థౌసండ్ డాలర్స్ అస్సలు తీసుకోలేవు నీకు అని చెప్తూ ఉండేసరికి ఈ భూమిపాల్ ఉండి కోపంగా తనతో ఛాలెంజ్ చేస్తాడు నేను ఖచ్చితంగా తనతో తీసుకుంటాను నేను ఒకవేళ ఇవ్వలేరంటే నువ్వు ఇవ్వాల్సిన టెన్ మిలియన్ వాన్స్ కూడా నేను క్యాన్సల్ చెయ్యను అని తనకి చెప్తారు ఇక్కడనేమో వాళ్ళిద్దరు సీనియర్స్ ఉండి వాళ్ళు కాలేజ్ కాడ కూర్చొని ఉండి ఉంటారు ఎంతో అప్సైట్గా రూమ్ రెంట్ అంతా మనీ ఒక దిక్కు భూంపాలు కూడా మనీ అడుగుతుండే సరికి వాళ్ళు టెన్షన్లో ఉండి ఉంటారు వీడికి వెళ్ళాలని కూడా తెలియక ఇక్కడ మనం చూడవచ్చు ఆ ని పెంచిన అమ్మాయి అమ్మాయి పేరు ఇక్కడ మనకి తెలుస్తుంది తన పేరు వచ్చేసి నో హ్యుంజా తను వచ్చేసి హీరో క్రష్ వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండి ఉంటుంది ఇక్కడ తను వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు అప్సెట్గా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉండి చెప్తూ ఉంటుంది అంతలోని ప్రొఫెసర్ని చూసేసరికి తను ఉండి అని వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఉండి నైట్ చూసి ఉండి ఉంటుంది ఆ క్యాట్ని చంపింది ఇంకా అయి ఉండి ఉండరు ప్రొఫెసర్ అయి ఉండి ఉంటాడు తన్ని చూసేసరికి తను ఎంతో షాకింగ్ గా నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయి ఉండి ఉంటుంది ఇక్కడ ప్రొఫెసర్ని తను చూసేసరికి ఎంతో అంటే ఎంతో భయం భయంగా నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ తన చేతుల నుంచి ఒక పెన్ పడిపోతుంది ఇక్కడ ఆ పెన్ ని తన ఫ్రెండ్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత తను ఆ పెన్ను చూస్తూ ఉంటుంది ఇక్కడనేమో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ ని చూపిస్తారు ఇక్కడ హీరో ఉండి హీరోయిన్ తోటి ఇంకా ఇప్పుడు నీకు నేను ఎగ్జామ్ పెట్టబోతున్నాను చెప్తాడు ఆ మాట వినేసరికి తను షాక్ అవుతుంది ఎగ్జామ్ ఏంటి ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది బొంపాలు ఉంటే చెప్తూ ఉంటాడు ఎగ్జామ్ అది కూడా నీకు వన్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్లో నువ్వు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేయాలి చూడని చెప్పేసి తనకి టెస్ట్ పెడతాడు టెస్ట్ పెట్టేసరికి ఇక్కడ తను టెస్ట్ రాయడానికి ఆ పేపర్ చూసిన తర్వాత తన ఎంతో షాకింగ్గా వద్దు 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 అని చెప్పడం ట్రై చేస్తూ ఉంటుంది నాకు తల నస్తుంది వద్దు అని చెప్తూ ఉంటుంది కానీ నీ భూంపాలు మాత్రం అస్సలు వినిపించకుండా తప్పకుండా రాయాల్సిందని చెప్పేసి తనతో ఎగ్జామ్ రాపిస్తాడు రాసిన తర్వాత ఇక్కడ హీరోయిన్తో ఉండి చెప్తూ ఉంటాడు ఇలా అయితే నువ్వు పాస్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక త్రీ టూ ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పేసరికి త్రీ టూ ఇయర్స్ అని చెప్పేసి తను షాక్ అవుతుంది తను ఉండి చెప్తూ ఉంటుంది ఎందుకంటే నీకు వచ్చిన మార్క్స్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ థర్టీ సెవెన్ వచ్చాయి ఇలా అయితే నీకు మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది నువ్వు పాస్ అవ్వాలంటే అని చెప్తూ ఉంటాడు హీరో ఇక్కడ సీన్ గట్ అవుతుంది ఇందులో నెక్స్ట్లో మనకు చూసారు హీరో క్రష్ ఉండి ప్రొఫెసర్ని కలుస్తుంది కలిసేసి తనుండి తనకి తన పెన్ తిరిగి ఇస్తుంది తను ఆ పెన్ తీసుకున్న తర్వాత నీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ పెన్ అని అడుగుతూ ఉండేసరికి ఉండి చెప్తూ ఉంటుంది ఈ పెన్ నా ఫ్రెండ్ దగ్గర ఉంటే తను అనుకోకుండా మర్చిపోయింది నీకు తెచ్చేసిన అని చెప్పేసరికి ప్రొఫెసర్ ఉండి అడుగుతాడు ఎవరు నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ పేరేంటి అని అడిగేసరికి తనుండి చెప్తూ ఉంటుంది నో హ్యూంజా అని చెప్పేసరికి తనుండి ఆ పేరు వినేసరికి తనుండి కెమెరా వైపు ఈవిల్ ఐస్తో చూస్తూ ఉంటాడు ఇక్కడ తన క్యారెక్టర్ కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనం చెప్తారు వాళ్ళిద్దరు సీనియర్స్ సీనియర్స్కి ఉండడానికి ఇక్కడ చోటు ఎక్కిపోరికి వాళ్ళు ఉండి సోనాకి వెళ్తారు వాటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో చీప్ రేట్ ఉండడం తోటి వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవరు లేరేంటని షాకింగ్ కూడా ఫీల్ అవుతారు షాక్ అవుతారు తర్వాత వాళ్ళు చుట్టుపక్కల చూసేసిన తర్వాత పోతే పనులు ఎవరు లేకపోతే ఏంటి మనం ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఉండి నేను ఎంత హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు నిద్రపోయేసరికి ఇక్కడ సీనియర్లు ఒకతనుండి తను కొంచెం పనిపై బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి ఇక్కడ ఇంకో సీనియర్ కళ్ళు తెస్తే చూసేసరికి తన అప్పై గోస్ట్ చూసాడు ఆ గోస్ట్ చూసేసరికి తను భయం భయంగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు తను ఇక్కడ సీనియర్ ఉండి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తారు భూమి నుండి హీరోయిన్కి ఇన్ని బుక్స్ ఇచ్చేసి చదువు మంచి చెప్తూ ఉంటాడు ఆ బుక్స్ అని చూసేసరికి హీరోయిన్ నుండి షాకింగ్గా ఏంటివి బుక్స్ అన్ని ఇప్పుడు నేను ఇవన్నీ చదవాలని అంటూ ఉండేసరికి భూమిపాల్ ఉంటే అవన్నీ చెప్తూ తనకు చదివిస్తూ ఉంటాడు అదంతా చూసేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది నాకు తల నస్తుంది అబ్బా నాకు కడుపు నస్తుంది అయ్యో జ్వరం వచ్చినట్టుంది చూడు నాకు పే తిప్పుతుంది నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటే తన నుండి ఏవేవో కారణాలు చెప్తున్నా కానీ భూంపాలు మాత్రం అస్సలు పట్టించుకోకుండా కూర్చొని చదువు అని చెప్తూ ఉంటాడు ఇక్కడ భూంపాలు ఉండి తనకి చదివిస్తాను స్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మన హీరోయిన్ వైపు చూసరికి హీరోయిన్ మాత్రం నిద్రపోయి ఉంటూ ఉంటుంది తన్ని నిద్రపోతుండని చూసి తను ఆ నుంచి ఇంకా లేచి వెళ్ళిపోతాడు ఇక్కడ మార్నింగ్ హీరోయిన్ నిద్ర లేచిన తర్వాత తను నుండి అడుగుతుంది నా నెక్ ఎందుకు ఇంతగానో నొప్పిగా ఉంది అని అడుగుతూ ఉండేసరికి ఇక్కడ బొంపలు ఉండి చెప్తూ ఉంటాడు ఎందుకంటే నైట్ అంతా నువ్వు ఈయనే నిద్రపోయావు అని అనేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది ఈయనే నిద్రపోయినా నేను ఈ బ్యాక్ పే క్యారీ చేసి ఇలా సోఫా పైన ఇలా బెడ్ పైన పడుకోబెట్టొచ్చు కదా అని అడిగేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు నేను నేను పడుకోబెట్టొచ్చు కానీ నీ కోసం నేను నా బ్యాగ్ని సాటిఫై చేయాలనుకోట్లేదు ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా బరువుగా ఉన్నావు నువ్వు అని చెప్తూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ నుండి కోపంగా తనుండి హీరో ఉండి తనని వెళ్ళొద్దన్న రూమ్లోకి వెళ్తుంది తను దాక్కుని దాక్కొని వెళ్ళేసిన తర్వాత అక్కడ చూస్తుంది తను బ్యూటిఫుల్ హీల్స్ ఉండడం చూసిన తర్వాత తనుండి తన సైజు కాదని చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత తన సైజే అని తెలిసిన తర్వాత తన ఆ హీల్స్ని బయటికి తెచ్చి ఇచ్చి ఇవి నా కోసం మంటలో వేస్తావా అని అడుగుతూ ఉంటుంది భూపాలు ఉండి తనపై కోపడతాడు ఇక్కడ తెచ్చావి ఇవి నేను అసలుకి నిన్న ఆ రూమ్లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు అసలుకి నువ్వు హ్యూమన్ లాగా ప్రవర్తించడం నువ్వు ఇంకా మాని నువ్వు గోస్ట్ గోస్ట్ లాగా ఉండని తన నుండి చెప్తూ ఉంటాడు అదంతా వినేసరికి హీరోయిన్కి అర్థం కాదు తను ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు నాపే ఇప్పుడు నేనేం తప్పు చేశానని చెప్పేసి తన నుండి కోపంగా హీరోపై అలుగుతుంది ఇక్కడ హీరో ఉండి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటాడు నువ్వు నా వెంట కాలేజ్కి రావని తన నుండి అడిగేసరికి హీరోయిన్ మాత్రం తనతో మాట్లాడద్దు తను సైలెంట్గా అటువైపు మళ్ళీ ఉండేసరికి హీరో ఉండి సరే మంచిదే లేని చెప్పారు చెప్పేసి తనే వెళ్ళిపోతాడు తను కాలేజ్ కి ఒంటరి ఇక్కడ వాళ్ళిద్దరు సీనియర్స్ కాలేజీలో మళ్ళీ కూర్చొని వాళ్ళు ఉండి ఇంతకు ఆ సోనంలో ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఉండి సర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసింది ఆ సోనాల్లో చనిపోయి ఉండి ఉంటారు ఒక తను చనిపోయినందుకే ఆ సోనాలో ఇంత చీప్ రేట్ ఉండి ఉంటుంది అందుకే అని ఉండి అనుకుంటూ ఉంటారు తను గోస్ట్ అయి తిరుగుతున్నారని అందరికీ తెలుసు కాబట్టి ఆ సోనంకి ఎవరు రావటం లేదని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ అంతలోనే భూపాల వాళ్ళిద్దరు చూసి ఆపడం ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరు ఆగారు కుండా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు దాంతో భూమి కూడా వాళ్ళ ఇంట పరిగెత్తు ఉంటాడు ఇక్కడ టైం ఇం జోరీ రన్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఒకరింట ఒకరు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు చివరికి భూమి ఏదో ఒక లాగా వాళ్ళని పట్టేసుకుంటారు పట్టుకునేసరికి వాళ్ళిద్దరు సీనియర్స్ ఉండి చెప్తూ ఉంటారు నేను మీ నుంచి తప్పించుకోవాలని అనుకోవటం లేదు మేము మా దగ్గర మనీ ఇప్పుడు లేదు ఖచ్చితంగా నీకు తిరిగి ఇస్తాం టూ డేస్ టైం ఇవ్వండి జస్ట్ టూ డేస్ టైం ఇస్తే నేను ఖచ్చితంగా మీ మనీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు సీనియర్స్ అడుగుతూ ఉంటారు ఇక్కడ భూమిపల్ కూడా టైం ఇస్తాడు తర్వాత అతనుండి ఈ కాలేజ్ లో మొత్తం హీరోయిన్ వెతుకుతూ ఉంటాడు కాలేజీలో హీరోయిన్ ఎక్కడ దొరకదనమాట తను చాలా చాలా మిస్ అవుతుంటాడు హీరోయిన్ ఇక్కడనేమో తను లంచ్ చేస్తున్నప్పుడు కూడా హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను కూడా ఇంకా లంచ్ చేస్తూ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడనేమో మనం చూపిస్తారు ఇద్దరు సీనియర్స్ ఉంటే వాళ్ళు టోటల్ గా తయారై ఉండి ఉంటారు టోటల్గా గా తయారై ఆ సోనంలో ఎంట్రీ అవుతారు ఎంట్రీ అయ్యి వాళ్ళు ఉండి చూపిస్తారు మేము ఈ గోస్ట్ నుంచి మీకు విముక్తి కల్పిస్తాం ఇక్కడ గోస్ట్ ఉందని విన్నామని అని చెప్పేసి వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు హీరో ఉండి తన ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత తను లైట్స్ ఆన్ చేసి ఉండి అడుగుతాడు హీరోయిన్ ఏంటి ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది నువ్వు లైట్స్ ఆన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది నేను గోస్ట్ కదా అందుకే నేను లైట్స్ ఆన్ చేసుకోలేదు గోస్ట్ చీకట్లోనే ఉంటాయి కదా అని చెప్పేసరికి ఇక్కడ మనకి తెలుస్తుంది హీరోయిన్ నిజంగా చాలా అంటే చాలా కోపంగా ఉండి ఉంటుంది పై దాంతో హీరో ఉండి తను ఎలాగైనా ఒప్పించాలని చెప్పేసి తన కోసం ఎంతో అంటే ఎంతో ఏమి డిషెస్ చేస్తూ ఉంటాడు చాలా అంటే చాలా డిషెస్ చేస్తాడు అదంతా చూసరికి హీరోయిన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత తనకు గుర్తొస్తుంది అరే నేను ఇప్పుడు హీరోపై కోపంగా ఉండాలని అని చెప్పేసి తనుండి మళ్ళీ తను సీరియస్ అవుతుంది ఇక్కడ హీరో ఉండి తను లంచ్ చేసేసి ఆ నుంచి లేచి వెళ్ళిపోతాడు హీరోయిన్ ఉండి హీరో వెళ్ళిపోవడం చూసిన తర్వాత తనండి అక్కడ వచ్చి చూసింది డైనింగ్ టేబుల్ పై చాలా అంటే చాలా డిషెస్ అలాగే హీరోయిన్ కోసం ఉండడం చూసి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఇక్కడేమో మనకి చెప్తారు ప్రొఫెసర్ ఉండి ఎక్కడికో బయలుదేరుతూ ఉంటాడు తను చాలా చాలా సీరియస్గా కూడా ఉండి ఉంటాడు ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు భూంపాల్ నుండి వాళ్ళిద్దరు సీనియర్స్ కాల్ చేసేసి తన్ని కలవడానికి పిలుస్తారు పిలిచేసరికి హీరో కూడా సరే బయలుదేరుతూ ఉంటాడు తన నుండి హీరోయిన్ అడుగుతాడు హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది నేను వస్తాను వస్తానని చెప్తూ ఉంటుంది ఇక్కడ హీరోతో ఉండి చెప్తూ ఉంటుంది అసలుకి వాళ్ళిద్దరు సీనియర్స్ రమ్మన్నారా రమ్మన్నారా అని అనేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు అవును వాళ్ళు రమ్మన్నారు ఇవ్వడానికి అనుకుంటాను అని చెప్పేసరికి ఇక్కడ వాళ్ళు ఇంకా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు సీనియర్ స్ ఉండి చెప్తుంటారు నీకు ఇవ్వాల్సిన థౌజండ్ డాలర్స్ ఇస్తాం అంతేకాక ఇంకా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎక్కువగానే ఇస్తాము నువ్వు ఉండి ఆ సోనంలో ఒక గోస్ట్ ఉంది దాన్ని నువ్వు తరిమి కొట్టాలని చెప్పేసరికి ఇక్కడ హీరో ఉండి ఒప్పుకోవడానికి లేచి వెళ్ళిపోయేసరికి వాళ్ళిద్దరు సీనియర్స్ ఉండి చెప్తూ ఉంటారు అయితే ఆ సీనియర్లు ఒక చెప్తూ ఉంటాడు అయితే సరే సరే ఆగు ఆగు నేను నీకు త్రీ థౌజండ్ డాలర్స్ ఇస్తాను నీకు అని డీల్ పక్క అని అంటూ ఉండేసరికి హీరో కూడా సరైన ఒప్పుకుంటాడు ఇక్కడ ఆ సీనియర్ ఇంకో నుండి ఉండి పక్కకు తీసుకొని వెళ్ళేసి చెప్తూ ఉంటాడు మనకు వచ్చేది ఫోర్ థౌజండ్ డాలర్స్ అందులో నువ్వు తనకి త్రీ థౌజండ్ డాలర్స్ ఇస్తే మనకే మిగులుతుంది అని చెప్పేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు ఇంకా వెళ్ళని వెళ్ళని ఈసారికి ఏదో ఒకలాగా మనం సర్దుకుంటాంలే అని చెప్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళు ఉండి ఆ సోనంకి తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ హీరో నుండి ఒక చోటుకి తీసుకొని వెళ్తారు వాళ్ళు లాస్ట్ టైం గోస్ట్ చూసిన చోటు ఇక్కడ వాళ్ళు ఉండే అటుకి వెళ్తారు ఇక్కడనేమో హీరోయిన్ నుండి ఎంతో అలసిపోయినందుకు తను హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ఆ నిద్రపోతుండే ఉండేసరికి ఇక్కడ హీరో ఉండి అడుగుతాడు ఎక్కడ గోస్ట్ ఇంతకు అని అడుగుతూ ఉండేసరికి ఇక్కడ వాళ్ళు ఇద్దరు సీనియర్స్ ఉండి చెప్తుంటారు లాస్ట్ టైం మేము ఇక్కడనే చూసాము అని చెప్తూ ఉంటారు ఇక్కడనేమో మనకి చూపిస్తారు హీరోయిన్ దగ్గర హీరోయిన్ దగ్గర చూపిస్తారు మనకి హీరోయిన్ నుండి నిద్రపోతుండేసరికి తన తన లెగ్ అని ఒక బ్లూ హ్యాండ్ టచ్ చేస్తూ ఉంటుంది అది చూసేసరికి హీరోయిన్ నుండి కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిసేసరికి తన ఒక గోస్ట్ ఉంటాడని చూసి తను ఎంతో అంటే ఎంతో భయంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది అది వినేసరికి భూంపల్ ఉండి ఏమైంది అనుకుంటూ ఉంటారు అంతలోనే హీరోయిన్ తన దగ్గరకు వచ్చేసి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది కంగర్ కంగర్గా అదంతా చూసినా భూంపాలు ఉంటే అడుగుతారు ఏమైంది నువ్వు బానే ఉన్నావు కదా అని ఉండేసరికి అదంతా వినేసరికి ఉన్న ఇద్దరు సీనియర్స్ ఉండే అనుకుంటూ ఉంటారు బొంపలు మననే అడుగుతున్నారని మేము బాగానే ఉన్నామని చెప్తూ ఉంటారు అంతలోనే అక్కడ నుంచి గోస్ట్ వచ్చేసి హీరోయిన్ ఎత్తుకొని వెళ్తూ ఉండేసరికి హీరో ఉండి తన్ని కాపాడడం కోసం తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు తను తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ ఉన్న డ్రింక్స్ ని తను తాగిస్తుంది అవి తాగేసిన తర్వాత తన నుండి ఆ గోస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా నువ్వు నేను తెలుసుకుంటాం రమ్మని అని చెప్పే తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఆ గోస్ట్ మాత్రం తనతో ఇంకో వేరే ఏదో కోరుకుంటూ ఉంటుంది అరే మీరే చూడండి తను ఏం కావాలనుకుంటుంది హీరోయిన్ తోటి తన నుండి అదంతా చూసరికి తన నుండి కోపంగా తన్ని హిట్ చేస్తుంది హిట్ చేసిన తర్వాత తన నుండి కోపంగా తన్ని చూస్తూ ఉంటుంది ఈ రోజు నువ్వు అయిపోయావంటూ ఇక్కడ బొంపాల నుండి తన చితక బాధుతూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ కి తన స్టమక్ పే అదే డాట్ కనిపించేసరికి తను ఉండి హీరోతో ఉండి చెప్తుంది ఆడ కొట్టు తన స్టమక్ పైన అని చెప్పేసరికి ఈ భూంపాలు కూడా ఆడ కొట్టేసరికి ఆ గోస్ట్ ఆ నుంచి ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చెప్పారు హీరో ఇంకా భూంపాలు బయలుదేరుతూ ఉంటారు వాళ్ళ ఇంటికి హీరోయిన్ నుండి కొంచెం ఎక్కువనే డ్రింక్ చేస్తూ ఉండడం వల్ల తన నుండి సరిగా నడవలేకపోతూ ఉంటుంది భూంపాల్ ఉండి చెప్తూ ఉంటాడు ఇంకా మనం లేస్తే మనం వెళ్దామా అని తనుండి చెప్తూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి మాట్లాడుతూ ఉంటుంది తనలో తను కసపేక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అసలు నేను ఎవరో నాకే గుర్తు లేదు అసలుకి నేను ఎందుకు చనిపోయినా కూడా నాకే తెలియదు నేను చనిపోయినందుకు నేను చనిపోయానేమో అని అంటూ తను ఏడుస్తూ ఉంటుంది కొన్ని ఎమోషనల్ మాటలు కూడా చెప్పేసరికి మన బొంపలుండి తను కూడా తన విషయంలో బాధపడుతూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ ఉండి ఆ నుంచి కదలే పరిస్థితి ఉండి ఉంటుంది అనమాట దాంతో హీరో ఉండి ఇంకా చేసేది ఏం లేక తన్ని ఎత్తుకుంటాడు తన బ్యాక్ పే క్యారీ చేస్తూ తన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు కానీ దారి మొత్తం మన హీరోయిన్ నుండి తన్ని చాలా అంటే చాలా విసిగిస్తూ ఉంటుంది తన్ని ఇక్కడ నెక్స్ట్ మనకి చె సార్ నో హ్యూంజాని తను వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక్కడ దారిలో తనకి ప్రొఫెసర్ కనిపిస్తారు ప్రొఫెసర్ తను ఆపేసి ఈ పెన్ నీదైనా నీకే దొరికిందా ఎడ దొరికింది పెన్ అని అడుగుతూ ఉంటే సరికి హ్యూమ్జా ఉండి తను కోపంగా చూస్తూ ఉంటుంది తన వైపు భయం భయంగా కూడా ఉండి ఉంటుంది తను ఇక్కడ ప్రొఫెసర్ ఉండి ఆ పెన్ చూపిస్తూ ఉండి చుట్టుపక్కల చూస్తూ చెప్తూ ఉంటాడు ఇక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఎవరు ఉన్నట్టు లేరు ఇక్కడికి ఎవరు కూడా రారనుకుంటాను అయినా ఇంత నైట్ వేళలో నువ్వు బయటకి వెళ్ళడం అంత మంచిది కాదేమో నైట్ ఎందుకు బయటకు వచ్చావని చెప్పేసి తన దగ్గరకు వస్తాడు దగ్గరకు వచ్చేసి నెక్ పట్టుకుంటాడు తనని నెక్ పట్టుకొని తనని చూస్తూ ఈ విల్ స్మైల్ ఇస్తాడు ఇంతటితో సీన్ ఈయనే కట్ అవుతుంది మన డ్రామా ఎపిసోడ్ ఫోర్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గన్సిబుల్ కూడా అసలు మర్చిపోకండి